Hi friends, welcome to Motherhead channel. Adbutamaina teamwork, tamakante rendintala pedda jintulanaina mottipettagala hunting skills, vetadatamlo 80% success rate. Idanta deni gurinchi anukuntunara? Wild dog. Africa adavulalo nivasinche atibhayankaramaina veta kukka wild dog gurinchi ee video lo telusukundam. Wild dog mamulu kukkalalage social animal ainappatiki idi vetade vidhanam mariyu dini Douglas American batti dinini atipramadakaramaina jantuvuga cheppavachchu. Purvakalam Egyptian hunters wild dogs tho polchabadevaru ante ivi enta bhayankaranga vetadatayo ardham chesukovachchu. Ante kaka kontamandi san vetagallu vetaku velle mundu wild dog yokka sharira dravanalanu vala kaala meeda jallu వేటకు వెళ్లేవారు. దీని వలన వారికి వైల్డ్ డాగ్స్ కి ఉండే చురుకుదనం మరియు ధైర్యం వస్తాయని నమ్మేవాళ్లు. వైల్డ్ డాగ్ ని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఆఫ్రికన్ హంటింగ్ డాగ్, కేప్ హంటింగ్ డాగ్, పెయింటెడ్ డాగ్, పెయింటెడ్ వాల్ఫ్, పెయింటెడ్ హంటింగ్ డాగ్, స్పాటెడ్ డాగ్ ఆర్ ఆర్నెట్ వాల్ఫ్, ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ సాధారణంగా గుంపులుగా వేటాడుతుంది. వీటి పాదాలలో కేవలం 4 టోస్ ఉండటం వలన వేగంగా పరిగెత్తగలవు. వీటి వేటలో 80% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇవి వేటాడే సమయంలో వాటి అరుపుల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. వీటికి గుండ్రంగా పెద్ద చెవులు ఉండటం వలన శబ్దాలను ఈజీగా వినగలవు. వీటి శబ్దాలు వింతగా చిలిపిగా ఒక బర్డ్ చేసే సౌండ్ లా ఉంటాయి. వైల్డ్ డాగ్ పరిగెత్తిన కొద్ది సమయంలోనే 44 mph స్పీడ్ కి చేరుకుంటుంది. వైల్డ్ డాగ్స్ సాధారణంగా వేటాడే సమయంలో ఒకదానికొకటి బాగా కమ్యూనికేట్ చేసుకుంటాయి. పెద్ద జంతువులను తరుముతూ వాటి మందను చెల్లాచెదురు చేసి ఒకదాని తర్వాత మరొకటి చాలా వేగంగా దాడి చేస్తాయి. వీటికి ఇష్టమైన ఆహారం ముఖ్యంగా జింక, దుప్పి, అడవి దున్న, లేడీ, జీబ్రా మొదలైనవి. ఒక్కోసారి వైల్డ్ డాగ్స్ వాటికి ఉన్న టీమ్ వర్క్ తో అడవిలో ఎటువంటి జంతువునైనా సరే వేటాడి చంపగలవు. ఆస్ట్రిచెస్ లాంటి పక్షులను కూడా వేటాడతాయి. ఇవి విశాలంగా ఉండే గడ్డి భూముల్లో వేటాడతాయి. ఇవి ఒకే చోట ఎక్కువ కాలం నిలకడగా ఉండలేని కారణంగా ఇవి ఎక్కువ భూభాగాలను ఆక్రమిస్తాయి. ఇవి టాంజానియా గడ్డి భూములలో సుమారుగా 900 square miles లో విస్తరించి ఉన్నాయి. సాధారణంగా వైల్డ్ డాగ్ యొక్క బరువు 18 to 34 kgs ఉంటుంది. ఇది పొడవుగా లీన్ బాడీ షేప్ ను కలిగి ఉంటుంది. ఇది 24 to 30 inches షోల్డర్ లెంత్, 28 to 44 inches హెడ్ అండ్ బాడీ లెంత్ కలిగి ఉంటుంది. దీని తోక 11 to 16 inches ఉంటుంది. ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్ యొక్క లైఫ్ స్పాన్ సుమారుగా 10 years ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో ఉండే కుక్కలు సాధారణంగా నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉండే కుక్కల కంటే ఎక్కువ వెయిట్ ఉంటాయి. మేల్ వైల్డ్ డాగ్స్ సాధారణంగా ఫిమేల్ వైల్డ్ డాగ్స్ కంటే 3 to 7% పెద్దవిగా ఉంటాయి. వీటికి మొత్తం 42 పళ్ళు ఉంటాయి. పై దవడలు మిగిలిన కుక్క జాతుల కంటే చాలా పెద్దవిగా షార్ప్ గా ఉంటాయి. కింద దవడలు కిరీటం ఆకారంలో ఉండి పైకి షార్ప్ గా ఉంటాయి. వీటికి ఉండే ఈ లక్షణాన్ని ట్రించెంట్ హీల్ అంటారు. దీని వలన ఇవి ఎక్కువగా బోన్స్ ని కూడా తినగలవు. దీనికి ఉండే ఫర్ కూడా చాలా స్టిఫ్ గా బ్రిస్టల్ హెయిర్ లా ఉంటుంది. మరియు ఏ రెండు కుక్కలకు ఒకే రకంగా ఫర్ ఉండదు. వయసు పెరిగే కొద్దీ వీటికి ఉండే ఫర్ కూడా ఊడిపోతూ ఉంటుంది. కొన్ని కుక్కలకు మొత్తంగా ఫర్ లేకుండా కూడా ఉంటాయి. వీటికి ఉండే కలర్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. ఇవి 50 to 100 meters దూరం నుండే ఒకదానిని మరొకటి గుర్తుపట్టగలవు. వీటి మూతి చుట్టూ బ్లాక్ కలర్ ఉండి చీక్స్ అండ్ ఫోర్ హెడ్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. నుదురు మధ్య భాగంలో సన్నని బ్లాక్ లైన్ ఉంటుంది. వీటి వంటి మీద అన్యూనిఫామ్ గా కలర్ డాట్స్ ఉంటాయి. వీటికి ఉన్న ఈ కలర్ వేరియేషన్ కారణంగా వీటిని పెయింటెడ్ డాగ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా గుంపులుగా జీవిస్తాయి. ఈ గుంపులనే ప్యాక్స్ అంటారు. ఈ ప్యాక్స్ లో 2 to 27 వరకు పిల్లలతో కలిపి జీవిస్తాయి. వైల్డ్ డాగ్స్ ఇయర్ లో ఏ టైమ్ లో అయినా పిల్లల్ని కనగలవు. ఇవి ఒక కాన్పులో సుమారుగా 2 to 19 పిల్లల్ని కనగలవు. వీటి పిల్లల్ని పప్స్ అంటారు. అంటే ఒక ఫిమేల్ వైల్డ్ డాగ్ ఒక ప్యాక్ కి సరిపడా పిల్లల్ని కనగలదు. ఫీమేల్ వైల్డ్ డాగ్స్ కాన్పు తర్వాత పప్స్ కి రక్షణగా అవి వేటకు వెళ్లకుండా గుహ దగ్గరే ఉండిపోతాయి. కొన్నిసార్లు ఓల్డ్ అండ్ గాయపడిన కుక్కలు కూడా వేటకు వెళ్లకుండా వాటి డెన్స్ దగ్గరే ఉండి పిల్లలకు రక్షణగా ఉంటాయి. వీటికి ఆహారాన్ని ప్యాక్స్ లో వేటకు వెళ్లిన మిగతా డాగ్స్ తెచ్చి పెడతాయి. లయన్స్ వీటిని ఎక్కువగా వేటాడి చంపుతాయి, కానీ వీటిని తినదు. హైనాస్ కూడా వీటిని వేటాడుతాయి. వైల్డ్ డాగ్స్ వీటికి నివాసాలుగా పెద్ద పెద్ద భూభాగాలను ఆక్రమించుకుంటాయి. అదే ప్రదేశంలో ఉండే వీటికంటే పెద్ద జంతువులైన లయన్స్, స్పాటెడ్ హైనాలు కూడా ఇవి తినే ఆహారాలనే వేటాడటం వలన వీటికి ఆహారం కొరత ఏర్పడి వీటి ఉనికి ప్రమాదంలో ఉంది. మనుషుల జనాభా మరియు వారి వ్యవసాయ భూములు ఎక్కువగా విస్తరించడం వలన వారి పాడి పశువుల సంరక్షణ కొరకు వీటిని మనుషులు వేటాడుతున్నారు. వారి పంటలను రక్షించుకున్నట కొరకు వాటి మీద విష ప్రయోగం కూడా చేస్తున్నారు. ఒకప్పుడు ఇవి మొత్తం 34 దేశాలలో
కలిపే 5 లక్షల వరకు ఉండేవి అని అంచనా. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇవి 3000 నుండి 5500 మాత్రమే ఉన్నాయి. 1990లో IUCN లెక్కల ప్రకారం ఇవి అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. జై హింద్, సేవ్ ద నేచర్.